కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసిండు రాహుల్ ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లర్లు కుంగుతున్నాయి ధర్నితో 20 లక్షల మంది రైతులకు నష్టం 2% ఏ ఓట్లు వచ్చే బీజేపీ బీసీని ఎట్లా సీఎం చేస్తుందని ప్రశ్న ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బస్సు యాత్ర మేం రాగానే కులగణన తెలంగాణలో ఒక నిమిషం జర్సన్ సార్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా సార్ మీ గురించి టాపిక్ వచ్చి లైవ్ లో కాల్ చేశాను సార్ మీరు దీక్ష చేస్తా ఉన్నారు గాంధీ భవన్ లో సో నిజంగా అంటే మీలాంటి ఒక మంచి వ్యక్తికి టికెట్ రాకపోవడం మా అందరికి కూడా బాధాకరం సార్ వాస్తవానికి సో ఎందుకు సార్ ఎందుకు మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ఇంకా మీరు దీక్ష చేస్తుంటే ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ కాదమ్మా కాంగ్రెస్ పార్టీ కాదు అంత ఉన్న వ్యక్తులు ఓకే వ్యక్తులు వ్యక్తులు ఎవరంటో వాళ్ళే ఎవరైతే నేను రేవంత్ రెడ్డి పిసీసీ ప్రెసిడెంట్ కాక ముందు అంత ముందు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిసీసీ ఆయన కవిత మీద కేసులు వేసినందుకు పిసీసీ మెంబర్ కూడా వీకిండు కేటీఆర్ మీద కేసులు వేసినందుకు ఏసీసీ మెంబర్ కూడా వీకిండు కాళేశ్వరం మీద మిషన్ భగీరథ మీద ధరణి మీద కేసు వేసినందుకు పిసిసి ప్రధాన కార్యదర్శి పోస్టు కూడా వీకిండు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు నాను ఏకంగా యావరేజ్ లీడర్ అని చెప్పి ప్రెస్ మీట్ లో ప్రకటన చేసిన వరంగల్ మా సొంత జిల్లాకు వచ్చి బక్క జడ్సన్ అంటే ఒక యావరేజ్ లీడర్ అని చెప్పి మీకు ఆ వీడియో కూడా పంపిస్తా నన్ను యావరేజ్ లీడర్ అని నన్ను ప్రకటన చేసిండు ఇట్లా అడుగు అడుగున మనగా తొక్కుకుంటా పోయిండు లాస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈయననే ఎక్కర్లేని విధంగా ఈయన మన దీన్ని ఏమంటారు మన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు 12 రోజుల వరకు మీరు ఎమ్మెల్యే టికెట్ లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు దాంతో ఎస్సీ ఎస్టీలు అయితే 20,000 రూపాయలు ఓటీ బీటీలు అయితే 50,000 రూపాయలు మీరు కట్టి అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు సచాప్ డేట్ పలానా డోర్కి వెళ్ళి పలానా డోర్ వరకు దాని తర్వాత ఒక్క రోజు ఒక గంట ఆలస్యమైనా మీకు టికెట్లు ఇవ్వబడవు అని చెప్పి పట్టినట్టుగా చేసింది వాళ్ళు ఇచ్చినాం సర్వేల ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పారు ఈ రోజు సర్వేలు కాదు కదా ఏ సర్వే ప్రకారం అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా టికెట్ వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయమ్మా అవును ఇంకే వస్తున్నాయి మరి గంటల్లో చేరిన వాళ్ళు గంట సేపట్ల మీకు సర్వే రేట్లు వస్తాయి అవును అవును గంటల గంట కొలది లవాల మీద ఎట్లా సర్వే చేయగలుగుతుంది అవును అవును అంటే అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళంత పిచ్చోళ్ళు అయిపోయారు కదా అంతే కదమ్మా ఈ రోజు అవన్నీ నేను ఎవరు పెట్టమన్నారు ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలపడ్డదంటే ఎవరు వీళ్ళు పట్టి విక్రమార్కనో లేకుంటే రేవంత్ రెడ్డి చేపట్టి కాదు ఈ రోజు మేడిగడ్డకు రాహుల్ గాంధీ పోతుండు రాహుల్ గాంధీ పోక ముందు మేడిగడ్డ కుంగిపోయి దాదాపు 10 రోజులు అవుతుంది అక్కడి నుంచి ఇంతకుముందు పిసిసి ప్రేమ్ గానీ బట్టి గానీ ఎందుకు పోలేదమ్మా అవును రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు పోనీకి తయారయ్యారు మీరు ఎందుకు పోలే మీరు అవును దానికి మించిన సమస్య ఏమున్నది నెంబర్ 1 నెంబర్ 2 ఏ రోజైనా కాళేశ్వరంలో 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి మునిగిపోతే సిఎంపి గానీ పిసిసి గానీ అక్కడికి ఎందుకు పోలేదమ్మా ఎప్పుడు అవును మేఘాకృష్ణారెడ్డి దాని కాంట్రాక్టర్ మేఘాకృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొడితే సిఎంపి గానీ పిసిసి గానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా అవును ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఇంత ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోలే అర్థమైందమ్మా వీళ్ళందరూ ధరణి ఎనుక ఉన్నది ధరణి ఎనుక ఉన్నది కేటీఆర్ అని దాని నడుస్తున్నది రగ్గడి నడుస్తున్నదని చెప్పి నేను కేసు పెట్టి నేను మాట్లాడినా మీరు ఎంత ముందు తెరవలేదు కదా మీరు పెద్ద భూమి అని ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేవలే ఈ రోజు నేను మీరే సాక్ష్యం మనం 100 కేసుల మీద పుస్తకం ఓపెన్ చేసినాము మీరు వేదిక మీద ఉన్నారు ఆ పుస్తకంలో ఒక్క కేసు మీద కొట్టాయంటమ్మా ఒక్క కేసు మీద ఏది ఈ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత అది కర్ణాటక వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం వచ్చింది తెలంగాణకు వచ్చినాక తెలంగాణ ఊపి వచ్చింది అలా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ఊపి ఇక్కడ వచ్చింది రాహుల్ గాంధీ పలుమార్లు హైదరాబాద్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వీళ్ళు ఇయ్యారు ఏమన్నా గోడ కేసు కొడతా బండ కేసు కొడతా తీర్చుడు తప్ప ఏ రోజు సబ్జెక్ట్ పైన మాట్లాడింది గమనించు ఎప్పుడు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది ఓన్లీ ఐడియాలజీ పైన అవును
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసింది, ఒక్కొక్కరు జోడో చేసుకుంటే నా కలుపుకుంటా పోయాడు ఆయన. అవును, నేనేమో కలుపుకుంటా పోతా ఉంటే వాళ్ళని విరగొట్టుకుంటా పోతా ఉంటాడు వీళ్ళు. అవును, ఆ హింసలోకి విరగొట్టుకుంటా పోతా ఉండు. ఈరోజు మన అధికారం కంటే ఐడియాలజీ అనేది బలం కాబట్టి ఈరోజు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు లేకున్నా, లేకుంటే వెస్ట్ బెంగాల్ లేకున్నా పార్టీ అక్కడ కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఐడియాలజీ. అవును, ఆ ఐడియాలజీని ఈరోజు తెలంగాణ మొత్తం పక్కన పెట్టేసిండ్రు. ఉదయపూర్ డిక్లరేషన్ భారతదేశం ప్రతి రాష్ట్రంలో ఏది అమలు పరిచిండు, అది రాజస్థాన్ గానీ మధ్యప్రదేశ్ గానీ బీహార్ గానీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ దాని తూట్లు ఎవరు పొరిచిండ్రు? కాంగ్రెస్ పార్టీ తెలియని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గురించి ఐడియాలజీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి తెలియకుండా ఫస్ట్ పండుగ పుస్తకాలు చదివి ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ సార్ ఇవన్నీ రాహుల్ గాంధీ ఏఐసీసీ ఆలోచించలేకపోతుంది అంటారా? ఇప్పుడు అన్ని వాళ్ళ దృష్టికి పోవు కదమ్మా. ఇక్కడ వీళ్ళు సర్వేలు అని చెప్పి నానా రకాల దుకాణాలు పెట్టిండు, ఆ దుకాణాలలో అరే వీళ్ళు బాగా చేస్తున్నారని ఆయన అనుకుంటాడు. ప్రతిదీ వాళ్ళ దృష్టికి పోదు కదా. ఈరోజు మేడిగడ్డ మేము ట్విట్టర్ లో పెట్టుట్లా, మేడిగడ్డ పైన పెద్ద ఆర్టికల్స్ వచ్చుట్లా, అక్కడ ఆయన ఉన్నోళ్ళకు చూపించింది కాబట్టి పోదాం పా అన్నారు. దాని మీద నేను చేసిన మేడిగడ్డ మీద కూడా, మేడిగడ్డ మీద కూడా సెంట్రల్ బిజినెస్ కంపెనీ రింగ్ రోడ్ మీద నేను ఇచ్చిన, ఏం చేసిందమ్మా ఎక్కడ ఏమంటాడు చెప్పండి. ఈరోజు మేము చేయబట్టి కాంగ్రెస్, మీరు చేయబట్టి కాంగ్రెస్ రాలే, మీరు చేయబట్టి కాంగ్రెస్ నష్టపోయింది, చాలా మంది పార్టీ వదిలేసిపోయిండ్రు. ఈరోజు పార్టీ రాహుల్ గాంధీ వచ్చినాక మళ్ళా పార్టీ బాగుబరు స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ మళ్ళా బలంగా కూడా మొదలైంది. కాబట్టి ఇది మేలు చేయబట్టి వచ్చింది అని చెప్పేసి ఓ దెబ్బ జబ్బలు జరుచుకుంటారు. మీ మాట్లాడిన అంశం మీద, ఏ అంశం మీద మాట్లాడారు మీరు? మిసిస్ దగ్గర నీళ్లు వస్తలేవని మేము ఫీల్డ్ మీద పోయినామమ్మా. ఒక రోజు అయినా పోయాడు అయినా ఇక్కడికి 22 కిలోమీటర్ల దూరంలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి అక్కడ పోయి మేము గొడవ చేసినాము. ఇచ్చి రోజున పోయినా జుబ్బలు చలుసుకుంటాడు, గుండెకేసి కొడతా, బండకేసి కొడతా, కుమారాలతో కొడతా, కొరాలతో కాదు పోయి సబ్జెక్ట్ మాట్లాడినావా నువ్వు. మేఘకృష్ణ రెడ్డి అంటాడు, ముంచి దాన్ని మేఘకృష్ణ రెడ్డి పేరు ఒకసారి తీసినావా? నువ్వు ఏది ధరని ఎవరు నడిపింది? శ్రీధర్ గజరాజ్ అనేటువంటి ధరని నడుతుందని నేను చెప్పిన తర్వాత 6 నెలలకు మొన్న మాట్లాడతామని అనుకుంటున్నా మాట్లాడిండు. అన్ని అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టు తప్ప ఏమున్నా చెప్పమ్మా. ఈ రోజు కవిత మీద కేసు, కేవలం కవిత మీద కేసులు పెడుతున్నందుకే, కన్నపూడి కవిత మీద కేసులు పెట్టినందుకు, కేటీఆర్ మీద కేసులు పెట్టినందుకు, ధరణి గురించి వీటి గురించి మాట్లాడుతున్నందుకు. ఎందుకు ఇప్పుడు కవిత కేటీఆర్ క్లోజ్ అంటారా వీళ్ళకి? అమ్మా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఒక విషయం చెప్తా. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఒక కంపెనీ పెట్టింది. అది ఒక కంపెనీ పెట్టిండ్రు, ఆ కంపెనీ పెట్టిండ్రు. ఆ కంపెనీ పెట్టి వాళ్ళు దాదాపు ఒక 7 సంవత్సరాల కింద పెట్టిండ్రు. ఆ కంపెనీలో స్క్రీనింగ్ కమిటీ మెంబర్ ఒకడు, ఇంకొకడు కవిత, వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా. వారం రోజుల తర్వాత ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీలో ఉన్నాడు ప్రెసెంట్ ఆయన. ఓకే, స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఆయనకి ఆమె ఫోన్ చేసి, వారం రోజుల పాటు వీళ్ళిద్దరు ఉన్నారల్లా డైరెక్టర్ గా అడికోర్ లా. తర్వాత ఏం చేసినట్టు, మన ఇద్దరం కలిసి ఉంటే నువ్వు సీఎం బిడ్డావు, నేను కాంగ్రెస్ లో పెద్ద నాయకుడిని, మన ఇద్దరం కలిసి ఉన్నామని చెప్తే జనాలు అనుకుంటారు. కాబట్టి నువ్వు నీ బినామిని పెట్టి నేను నా బినామిని పెడతా అని ఆమెనేమో వనిత బిందులు అనేట ఆమె ఆమె పెట్టింది. ఈయననేమో ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఉండు కదా, పాలేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన 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 అల్లుని ఈయన పెట్టిండు, వన్ ఆఫ్ ద డైరెక్టర్. నేను పేరు చెప్తలేను, వన్ ఆఫ్ ద డైరెక్టర్ పెట్టిన అలా. ఆ డైరెక్టర్ కు చెప్పి స్క్రీన్ కమిటీలో ఇంకా ముగ్గురికి ఫోన్ చేసి, కవిత అక్క చేసి ఫోన్ టికెట్ ఇయ్యద్దు, ఆయన వస్తే అసెంబ్లీలోకి వస్తే తెల్లార్థం మా ఎంపడి పడతారా అని చెప్పి టికెట్ రాకుండా చేసింది. ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, ఒక ఇద్దరు వ్యక్తులు పాటిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వదిలేసిపోయినా, ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ ఆతరం సత్యడు ఒకరి తర్వాత ఒకరు పోయి 12 మంది ఎమ్మెల్యే ఏ రోజు మాట్లాడినామా వీళ్ళు? ఒక్క రోజన వీళ్ళు నోరు తెరిచిండ్రా? లేదు. ఒక్క రోజన వీళ్ళు మాట్లాడినరా? లేదు. ఒక్క రోజు వీళ్ళు ధర్నా చేసిండ్రా? లేదు. నేను తప్ప ఎవరన్నా మాట్లాడినా 12 రోజులు 12 మంది ఎమ్మెల్యేల గురించి? లేదు సార్. వీళ్ళు పార్టీ లేపినారు వీళ్ళు దొంగలు వీళ్ళు. ఈ రోజు కేవలం రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ పార్టీ నడుస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఈ రోజు మెడిగడ పోతుంది సార్. ఇంకో నాయకత్వంలో ఈ రోజు ధరణి గురించి మాట్లాడారు సార్. ఇంకో చరిపుడు టికెట్లన్నీ కూడా సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అది వాస్తవమేనా? ఏ సర్వే చెప్పండి, ఎవరు సర్వేలు ఎవరు చెప్తారు? మీరు చూడండి అభ్యర్థులు చూడండి, సర్వే ఏ సర్వే చెప్పిందని వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూసిందా? లేదు.
వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూసినామా మనం? లేదు. ఆ ఏం లేదు, అంతా వీళ్ళందరు కలిసి కంప్లీట్ మోసం చేసుడు, దగా చేసుడు తప్ప వేరే ఏం లేదు. సార్ ఇంకోటి సార్, ప్రజలైతే సర్వేలలో పబ్లిక్ బయట్స్లలో కాంగ్రెస్ ని గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు సార్, బట్ డౌట్ కొట్టేది ఏంటంటే ఈ లీడర్ల మీద కాంగ్రెస్ హైకమాండ్ మీదనే డౌట్ వస్తుంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట కూడా అననికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమలు చేస్తున్నది రాజస్థాన్ 500 సిలిండర్ ఇస్తుండ్రు, ప్రజల బాగోగులు చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ అమ్మ, ఐడియాలజికల్ గా ఉన్న పార్టీ, దాని గురించి అననికి లేదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ రోజు రాహుల్ గాంధీ డౌట్ ఉండే మీడియా స్వయం ఆయనే పోతుండు, వీళ్ళు ఏమో చేస్తుండ్రు, వీళ్ళు మాట్లాడు, వీళ్ళ గురించి అన్ని తెలుసు, వీళ్ళ జాతకాలు అన్ని తెలుసు, వీళ్ళు దొంగలని. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం నాకు నా రాజకీయ భవిష్యత్ కోసం కాదు. ఇప్పుడు నేను ఇన్ని కూడా ఓపెన్ గా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు కొంతమంది కేసీఆర్ కొంతమంది ఉంటారంటే నేను కొంతమంది కాకపోతే ఈ రోజు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నా రాజకీయ భవిష్యత్ కన్నా నా వ్యక్తిగత భవిష్యత్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 30 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు నౌకరీ కోసం చూస్తున్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు ఇది దొంగలు. ఎక్కడ 6121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఏర్పడ్డ 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం అసలు భాషలు అదేంట డిఎస్పీ నలిని ఆమె నౌకరుకు రిజైన్ చేసి ఈ రోజు వరకు దుర్మార్గం ఆమె ప్రకటించలేదు. కేవలం పోలీస్ కిస్టే సుసైడ్ చేసుకున్నాడు మన తెలంగాణ కోసం. వీళ్ళ త్యాగాల ముందు మన త్యాగాలు గొప్పది కాదు, కానీ వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. వేరే దిక్కు దశ లేదు ఇక్కడ. కాబట్టి ఇవి దొంగతనాల గురించి అన్ని కూడా మనం మాట్లాడుకుంటే ఇబ్బంది ఉంటాయి. సార్ ఇంకోటి సార్ లాస్ట్, ఇప్పుడు మీలాగా వర్క్ చేసే వాళ్ళకి ఏమో స్పేస్ లేదు, చాలా మంది సార్ ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే వీడియో కాల్ చేస్తారు ఇంటికి పోలీసులు వచ్చేపు. ఎందుకట్లా? ఇప్పుడు నేను మిషన్ లో మేడిగడ్డ అక్కడికి పోతున్నా రాహుల్ గాంధీ సపోర్ట్ గా పోతున్నా అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు అంటే ముందే ఫోన్లన్నీ ట్రాపింగ్ మీ ట్రాపింగ్ లో ఉన్నాయి కదా ఫోన్లన్నీ, ఎక్కడ పోతున్నారు ఏం చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనుకుంటా. అవునవును మాట్లాడుతున్నా. అవును మాట్లాడుతుంటేనే ఆల్రెడీ డిపార్ట్మెంట్ వచ్చేసింది ఇక్కడికి. ఇక వాళ్ళు దట్టుకొని పోవడం కష్టమేమో. ఇక అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు మొత్తం ఇప్పుడు వీళ్ళకి పోలీసు సపోర్ట్ ఏమి ఉండదు కదా, సో మీరు వెళ్తే వాళ్ళకేంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ లేదంటారా, ఈసీ స్ట్రాంగ్ లేదంటారా? పోలీసులకి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, ఆఫీసర్లను కూడా మార్చారు కదా. ప్రభుత్వానికి సపోర్ట్ లేకుండా అధికారులు వాళ్ళే ఉంటారు కదమ్మా. అధికారులు వాళ్ళే ఉంటారు, కరెక్టే కరెక్ట్. అధికారులు వాళ్ళే ఉంటే అధికారులు మారదు కదా. అవును అవును సార్ అవును సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక్కటే ఒకటి అడుగుతా సార్, ఇప్పుడు మీరే అన్నారు అన్ని కొత్త ఫేసెస్ ఉన్నాయని చెప్పి, మరి కొత్త ఫేసెస్ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా సో ఇది విన్నారు కదా మన జడ్సన్న తోటి సంభాషణ. సో కాంగ్రెస్లో కూడా కొంతమంది నాయకులు అగ్రనాయకులే డైరెక్ట్గా చెప్పిండు పీసీసీ, ఎప్పుడైతే కవిత మీద కేసులు పెట్టినరో, ఎప్పుడైతే కేటీఆర్ మీద కేసులు పెట్టినరో, జడ్సన్ ఉన్న పదవులన్నీ కూడా పీకి పక్కన పెట్టినరు. సో ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సో అందరు కొత్త ఫేసెస్ని పెట్టారు, కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయితే వీళ్ళని నమ్మట్లేదు కాబట్టి పదే పదే తెలంగాణకు హైదరాబాద్కు పదే పదే రావడం జరిగింది, వస్తూ ఉన్నారు. అండ్ అలాగే రేవంత్ రెడ్డి అండ్ అలాగే కవితకు అఫీషియల్గా పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పి కూడా ఆ కంపెనీ పేరు కూడా మనకి జడ్సన్ సార్ చెప్పడం జరిగింది. సో అండ్ అలాగే ఇకనైనా ఏఐసీసీ ఒకసారి జడ్సన్ లాంటి వారిని గుర్తించాలి కాంగ్రెస్ కోసం. ఇంత జరుగుతుంటే కూడా అంటే టికెట్ ఇవ్వకపోతే మీ పార్టీని వదిలేసే వాళ్ళని చూసినాం, కానీ టికెట్ ఇవ్వకపోయినా ఇంకా కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు జడ్సన్, అసలు అసలైనటువంటి కార్యకర్త. బట్ ఇటువంటి ఒక మంచి పర్సన్కి మీరు టికెట్ ఇకనైనా ఇవ్వాలి, ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఒకేటీవీ తరఫున. అండ్ ఎస్ సో ఇట్లా రాహుల్ గాంధీ
అందర్ని కలవడం జరుగుతా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం